నమస్కారం. రాయలసీమకు పట్టిసీమ ద్వారా నీళ్లు వచ్చాయని ఒకరు, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ నీళ్ళు ఇచ్చామని మరొకరు, అసలు రాలేదని ఒకరు మాట్లాడుతున్న ప్రస్తుత తరుణంలో వాస్తవంగా రాయలసీమకు ఎన్ని నీళ్ళు వచ్చాయి, మన హక్కులేమి, మనకు రావాల్సినవి ఇంకా ఏమున్నాయి, వాటి మీద రాయలసీమ సమాజానికి కాస్త అర్థమయ్యే విధానంగా చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈరోజు పట్టిసీమ ద్వారా కానీ పోలవరం ద్వారా కానీ రాయలసీమకు ఎంతో మేలు చేశాం. పట్టిసీమ ద్వారా అక్కడ మంచి మాగాన్లు వండుతున్నాయనే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. అలాగే దాన్ని బేస్ చేసుకొని తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కానీ రాయలసీమ సస్యశ్యామలం అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవంగా రాయలసీమ తీసుకుంటే ఈరోజు మనకు కృష్ణానదిలో కానీ బచావాత్ అవార్డు ప్రకారం 133 టీఎంసీల పైచీలకు నికర జలాల కేటాయింపులు ఉన్నాయి. వాటిలో తీసుకుంటే ముఖ్యంగా హెచ్ఎల్సి తుంగభద్ర జలాశయంలో నుంచినటువంటి హై లెవెల్ కాలువ హెచ్ఎల్సీలో 32.5 టీఎంసీల నికర జలాల కేటాయింపు, అలాగే తుంగభద్రలో ఎల్ఎల్సి లో లెవెల్ కెనాల్ వాటికి 29.5 టీఎంసీల నీళ్లు, అలాగే భైరవాని తిప్ప ప్రాజెక్టుకి 4.9 టీఎంసీల నీళ్లు, అలాగే తీసుకుంటే కేసీ కెనాల్కి 39.5 టీఎంసీలు, వాటిలో ఈరోజుకి రమారమి తీసుకుంటే 133 టీఎంసీల నీళ్ళు అయితే ఇంతవరకు రాయలసీమకు హక్కుగా ఉన్న నీటిలో కూడా సగభాగం దాదాపు 60 టీఎంసీలు 70 టీఎంసీలు కాక ఎక్కువ ఎప్పుడూ తీసుకోలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రాజెక్ట్ ఏదైనా సరే ఉందంటే దానికి హక్కు అయినటువంటి నీళ్ళు ఉన్నాయంటే దానికి ఖచ్చితంగా స్థిరీకరణ గురించి నీళ్ళు తక్కువైనప్పుడు ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి. 1970 సంవత్సరం నుంచి పాత ప్రాజెక్టులు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టుకు కూడా రాయలసీమలో ఉన్నటువంటి నికర జలాల కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకి ఒక్కదానికి కూడా స్థిరీకరణ చేయలేదు. అందుకే మాకు రావాల్సిన నీటి కోట రావడం లేదు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వారు పట్టిసీమ నుంచి నీళ్లు మేము అత్యధికంగా ఇచ్చామని చెప్పేసి రావాల్సిన నీటికి అదనంగా 2 టీఎంసీలో 3 టీఎంసీలో ఎక్కువ ఇచ్చి మాట్లాడుతున్నాయి. వాస్తవంగా మనం తీసుకుంటే పట్టిసీమ ద్వారా కానీ పోలవరం ద్వారా కానీ కుడికాలంలో నీళ్లు గిన మళ్లింపబడితే మనకు కృష్ణానదిలో 80 టీఎంసీలు డైవర్షన్ చేసుకుంటే వాటిలో 45 టీఎంసీలు ఆంధ్ర రాష్ట్రానికి, తర్వాత పై రాష్ట్రాలకు 35 టీఎంసీలు, వాటిలో 21 టీఎంసీలు కర్ణాటకకి, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోతాయి. ఇలా అనుకున్నా కూడా మనకు ఉన్న 133 టీఎంసీలకు ప్లస్ 45 టీఎంసీలు వేసుకుంటే దాదాపు 178 టీఎంసీల నీళ్లు మనకు రావాలి. ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్న రాయలసీమ యువకునిగా అన్ని నీళ్ళు ఇచ్చారా మీరు? ఖచ్చితంగా లేవు. ఎందుకంటే మీరు ఏదో మాకు 70 టీఎంసీలు రావాల్సిన హక్కుగా రావాల్సిన 133 టీఎంసీలకు కూడా ఒక్క చుక్క అదనంగా నీళ్ళు ఇచ్చినా కానీ ఈరోజు రాయలసీమ సమాజం అందరూ మిమ్మల్ని జేజేలు కొట్టే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా వాస్తవాలు మాట్లాడుకోకుండా ఏదో ప్రతిపక్షాలు కానీ ఇంకొక పార్టీలు కానీ వాళ్ళ నీళ్ళ గురించి అసలు మాట్లాడరు. వాళ్ళ మీద మీరు అజమాయిషిగా అంటే వాళ్ళ మీద పెత్తనం సాధించే విధంగా వాళ్ళపైకి మీరు ఎక్కువ ఇచ్చే విధంగా 2 టీఎంసీలు నీళ్ళు ఎక్కువ చెప్పేసి రాయలసీమ అంత సస్యశ్యామలం మాట్లాడుతున్నారే, అది చెప్పడము ఆ విధంగా ప్రచారం చేయడం రాయలసీమను మోసం చేయడం కాక మరొకటి కాదని చెబుతూ, అలాగే రాయలసీమలో ఉన్న ప్రజానికులకి చెప్పేదంటే సస్యశ్యామలోని మాట వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక అనంతపురం జిల్లాలోనే దాదాపు 38 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. వాటిలో 6 తరి పంటలు వేసుకున్నా కానీ దాదాపు 380 టీఎంసీల నీళ్ళు అవసరమవుతాయి. వీళ్ళు ఇచ్చే ఆ 20 టీఎంసీలు 30 టీఎంసీలు నీళ్లు తీసుకొని సస్యశ్యామలమైన మాటలు మాట్లాడుతున్నారు. వాటినన్నింటిని మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఎన్ని నీళ్లు ఎవరైనా సరే మేము అన్నిటికంటే నీళ్ళు ఎక్కువ ఇచ్చామని మాట్లాడితే ఖచ్చితంగా అడగండి. మాకు రావాల్సిన 133 టీఎంసీల కంటే అదనంగా మీరు ఒక్క చుక్క నీళ్ళు ఇచ్చినారా అని చెప్పేసి ప్రశ్నిస్తే వాళ్ళు అప్పుడన్నా భయపడి మన రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.